మీది ఉద్యోగమే కాదు కార్పొరేట్ వ్యవస్థను సృష్టించారు మిమ్మల్ని వెట్టిచాకరి చేయించుకుంటారు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేటటువంటి పెద్ద పెద్ద విమర్శలు విన్నాం వారి కర్మకు వారినే వదిలేసేయండి ధర్మాన్ని మీరు నిరవేర్చండి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనే సందర్భంగా గట్టిగా కూడా చెప్తాను జగన్ మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు అంటే పారదర్శకంగా సేవలను అందిస్తున్న ఏకైక వ్యవస్థ దేశంలో ఏదైనా ఉంది అని అంటే గ్రామవాడి సచివాలయ వ్యవస్థ నా జీవితంలో జరిగిన ఒక నిజ సంఘటన ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి నేను సెలెక్ట్ అవడం జరిగింది అప్పుడు మేము వచ్చేసరికి ఒరిస్సా శ్రీకాకుళం బోర్డర్ అవడం వల్ల మైగ్రేషన్ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్స్ దగ్గర కొన్ని ఇష్యూస్ వల్ల స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ అయినప్పటికీ కూడాను ఆ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసే విషయంలో కేవలం అంటే మాకు టైం 5 రోజులు ఆ వ్యవస్థను విమర్శించడం కాదు గానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అది డిలే అవడం వల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది సో అటువంటి సిచువేషన్ లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా సేవలు ఖచ్చితమైనటువంటి సమయంలో అందించగలుగుతున్నాం అంటే దట్ క్రెడిట్ గోస్ మన గ్రామవాడి సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థను సృష్టించినటువంటి ఆ దేవుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే మాట తప్పరు ఆయన మడమ తిప్పరు అని అంటారు సచివాలయ వ్యవస్థ కూడా అట్లానే ఉంది ఈ రోజు పెన్షన్స్ ఇవ్వాలి 1వ తారీఖున ఇవ్వాలి అని మాట ఇచ్చారు దాని ప్రకారమే వాలంటీర్ సెట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నా సరే పెన్షన్స్ ని అందించడం జరుగుతుంది నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు ఈ రోజు నేను ఉన్నానంటూ గంటాపదంగా సంతకాన్ని చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తూ మా అందరి జీవితాల్లో వెలుగులు నింపారు ప్రొఫెషన్ డిక్లరేషన్ మీద సంతకం చేశారు ఆ క్షణం మా అందరి కుటుంబాల్లో కూడా నవ్వులు విరిసాయి ఆనందం వేసాయి సో చాలా చాలా థాంక్స్ అండి దీనికి సంబంధించి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము ఎంత పారదర్శకంగా అయితే వ్యవస్థను సృష్టించారో అంతే పారదర్శకంగా మా సేవలు కూడా ఇస్తాము రాష్ట్రంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తా ఉన్నారు